హై వ్యూస్. ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నాయి. అట్ ది సేమ్ టైం ప్రపంచ మార్కెట్లన్నీ కూడా రే ఆగిపోయింది యుద్ధం కానివ్వండి కానివ్వండి అంటా ఉన్నారు. ఈ వేళలో స్టాక్ మార్కెట్ కూడా బ్రహ్మాండంగా రేజ్లోకి వెళ్తూ ఉన్నాయి. ఇక హే యుద్ధం ఆగిందంట ఇంకేంటి మనకు ఆయిల్ బ్రహ్మాండంగా వచ్చేసిద్ది అని చెప్పేసి అన్నారు. దాంతో క్రూడ్ ఆయిల్ ధరలు కూడా తగ్గిపోతాం మొదలెట్టాయి. ఇదంతా కూడా దేనికి సంబంధించింది మీకు అర్థమై ఉంటుంది కదా, రష్యా ఉక్రెయిన్కి మధ్య ఈరోజు స్టార్ట్ అవ్వాల్సినటువంటి యుద్ధం. అఫ్కోర్స్ స్టార్ట్ అయ్యేదేంటి ముందే ఫిక్స్ చేసుకున్నారంటే రష్యా ఫిక్స్ అయ్యి ఉంది. అమెరికా కావచ్చు యుక్రెయిన్ కావచ్చు అంతా కూడా డిసైడ్ అయి ఉన్నారు 16వ తారీఖు అది యుద్ధం చేసిద్దిరా అని. కానీ అకస్మాత్తుగా రష్యా అధ్యక్షుడు పుతిన్ ఏమన్నాడు, లేదురా అబ్బాయి చర్చల ద్వారా డిస్కస్ చేసుకుందాం అని చెప్పేసి అన్నాడు. అప్పుడు ఇక ప్రపంచ దేశాన్ని హమ్మయ్యా అనుకున్నాయి. అయితే రష్యాని నమ్మలేం, ఎందుకు భారీ సంఖ్యలో మూడు వైపుల నుంచి సైన్యాన్ని మోహరించి ఆయుధాలను మోహరించినటువంటి సందర్భంలో అవి విత్డ్రా చేసుకోవాలి కదా, వెనక్కి తీసుకోవాలి కదంటే ఆల్రెడీ కొంతమంది వెనక్కి వెళ్ళున్నారు, కొన్ని వెపన్స్ కావచ్చు మిస్సైల్స్ కావచ్చు ఆల్రెడీ వెనక్కి తీసుకెళ్ళిపోతూ ఉన్నారు. ఈ వేళలో పరళ ప్రస్తుతానికైతే హమ్మయ్య అనుకోవచ్చురా అంటున్నారు. అలా అని చెప్పేసి పూర్తిగా నమ్మలేం రష్యన్ అంటున్నారు. అలా అని చెప్పేసి ఆకస్మికంగా దాటిద్దంటే కాదు అనేసి నాటో దళాలు కావచ్చు వెస్ట్రన్ కంట్రీస్ కావచ్చు ఇవన్నీ అంటూ ఉన్నాయి. సో ఉక్రెయిన్కి రష్యాకి మధ్య యుద్ధం జరగకుండా ఉండటం కోసం ఏవైతే ప్రపంచ దేశాలు చాలా వరకు కూడా ఎఫర్ట్స్ పెట్టాయో ఆ ఎఫర్ట్స్ కొంతవరకు సక్సెస్ అయ్యని భావించవచ్చు. ఇవాళ రేపు ఎల్లుండి కనుక గడిస్తే పూర్తిగా సఫలమవుతాయా లేదంటే మరలా రష్యా మొదటగా వచ్చి ఉక్రెయిన్ మీద మళ్ళీ యుద్ధం చేసిద్దా ఏంటి అనేది తెలుస్తుంది. అండ్ ఈ వేళలో ముందుగా మెయిన్గా క్రూడ్ ఆయిల్ ధరలు ఏవైతున్నాయో అవి మాత్రం భారీగా తగ్గటం మొదలెట్టాయి.